ఓవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే కనీసం దోమల మందు స్ప్రే చేయటం లేదు, మరోవైపు కుక్కలు స్వైర విహారం చేస్తుంటే వాటిపై ఎలాంటి చర్యలు లేవు. రికార్డుల్లో మాత్రం అంతా చేశామంటూ లెక్కలు రాసేసుకుంటున్నారు. అవినీతి బాగోతాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, పాలక మండలి నేతల తీరుపై ఓ కథనం. సంగారెడ్డి మున్సిపాలిటీ అవినీతి గతంలోనే తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం మారినా అది కొనసాగుతూనే ఉంది. గతంలో చైర్మన్ కౌన్సిలర్ల మధ్య పంపకాల్లో తేడాతో ఒకరి అవినీతి మరొకరు బయట పెట్టుకున్నారు. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా, ఉద్యోగాల పేరుతో స్కామ్ల గొడవలతో బజారుకెక్కారు. ఇప్పుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేశాం, కుక్కలకు ఆపరేషన్లు చేశామని లెక్కలు రాశారు. సర్వేలో మళ్లీ అవే కుక్కల సంఖ్య ఉన్నట్టు తేల్చారు. ఒక్కో కుక్కకు 1,299 రూపాయల ఖర్చు చొప్పున 7,102, వీధి కుక్కలకు 92 లక్షలకు పైగా బిల్లులు డ్రా చేశారు. అయినప్పటికీ సంగారెడ్డిలో కుక్కల బెడద మాత్రం తగ్గలేదు. లెక్కలు రాశారు కానీ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో పట్టణంలో మందలు మందలుగా కుక్కలు సంచరిస్తున్నాయి. జనంపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ఈ మధ్యే 2 చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తే వారు ఆసుపత్రులు పాలయ్యారు. సమస్యకు పరిష్కారం చూపకుండానే మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించినట్లు బిల్లులు డ్రా చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఒక్కసారి కూడా వెలికి తీయలేదు. ఇంతవరకు ఎందుకు వెలికి తీయలేరు అంటే, తన అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు మారుతాడు, తానే మున్సిపల్ చైర్మన్ అవుతా ఉంటాడు. ఇట్టి పరిస్థితిలో కూడా ఈసారి ఉన్నటువంటి కలెక్టర్ గారు దానిపైన చర్య తీసుకొని ఆ మున్సిపాలిటీ పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏపిచ్చేసి వానిపైన ఏమేమైతే బిల్లులు పెట్టరు, ఏ బిల్లులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, నిజంగా ఎంతవరకు ఉందో అనేది నిజ నిజాలు తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలి. గతంలో మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యుల పేరుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు విడుదలవుతున్నాయని విమర్శలు వచ్చాయి. ఒకరికి బదులు ఇంకొకరు ఉద్యోగం చేస్తున్నారని, అసలు పనేమీ చేయకుండా తమకున్న పలుకుబడితో ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగించిన దందా చూసి నవ్వుకున్న జనం ఇప్పుడు ఈ కుక్కల కథ విని ముక్కున వేలేసుకుంటున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతిని చూసినట్లయితే, మరి మున్సిపల్ కార్మికులు ఎంతమంది ఉన్నా వాళ్ళ అటెండెన్స్ తీసుకోరు. కానీ వాళ్లకు అధిక మొత్తంలో 20 మంది ఉంటే 60 మందికి, 60 మంది ఉంటే 100 మందికి అనే చందంగా ఈరోజు మన సంగారెడ్డి మున్సిపాలిటీలో జీతభత్యాలను లేపినటువంటి విషయం మనం ఇంతకుముందు కూడా చూసాము. మరి ఇప్పుడు చూసినట్లయితే సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రతి అంశంలో, సంగారెడ్డిలో దాదాపు అన్ని కాలనీల్లో రోడ్లు సరిగ్గా లేవు. దోమలు కుక్కల బెడదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా దోమల స్ప్రే కొట్టిన పాపన పోలేదు. పార్కులు మెయింటెనెన్స్ లేక తాళాలు పడ్డాయి. కొత్త అభివృద్ధి పనులు పక్కన పెడితే కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీటి సరఫరా కూడా సరిగ్గా లేదు. వీరి అవినీతి బాగోతాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడుతున్నారు జనం.